కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాలకు బీజేపీ అండగా ఉంటుందని బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప్ రామకృష్ణ అన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా దాదాపు 100 మంది ముస్లిం మహిళలకు పట్నంలోని బీజేపీ కార్యాలయంలో చీరల పంపిణీ చేశారు. ప్రతి సంవత్సరం రంజాన్ సందర్భంగా ముస్లిం మహిళలకు తమ పార్టీ తరపున చీరలు పంపిణీ చేస్తున్నామని, బీజేపీ మతతత్వ పార్టీ అని ఓట్ల ద్వారా రాజకీయం చేస్తున్నారని దుష్ప్రచారం సాగుతుందని అన్నారు ప్రతాప్ రామకృష్ణ. సంవత్సరం కూడా దాదాపు నేను 2001 సర్పంచ్ అయితే 2001 సర్పంచ్ నుంచి 20 సంవత్సరాల నుంచి కూడా మనకు తోచిన విధంగా ఏ వ్యక్తి ఏ నాయకుడు గారు దేశమంతా కూడా అందరికి సాయం చేయడాడు. తోచిన విధంగా మనం దాదాపు 50, 60, 100 మంది మహిళ పేద మహిళలకు ఈ శారీస్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. తింటే ఒకరోజు జ్ఞాపకం ఉంటుంది, కానీ వాళ్ళకి ఇచ్చే ఈ వస్త్రాలు ఏవైతే ఉంటాయో కనీసం 6 నెలలు సంవత్సరం వాడుకుంటాం. మరి దాంట్లో భాగంగా ఈరోజు కూడా ఇక్కడ అరేంజ్ చేసినాం. మిత్రులు చాలామంది కూడా చెప్పారు భారతీయ జనతా పార్టీ మైనారిటీలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నది, ముస్లింలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నది, కులానికి మతానికి పేదరికానికి కులం లేదు మతం లేదు, ఆకలి అందరికీ కూడా ఆకలి, కష్టం అందరికీ కష్టమే. మరి దాంట్లో భాగంగా ఏ రాజకీయ ఆలోచన లేకుండా ఓట్లు వేస్తారా ఓట్లు వేయరా లేకుంటే ఇది ఓట్లతో రాజకీయం చేస్తారా అనేది మేము చేస్తలేం. ఈ దేశం నుంచి 70 సంవత్సరాల భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ చేస్తాను, కమ్యూనిస్ట్ పార్టీ మద్దతుని కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంటుంది. మరి కేవలం మైనారిటీల ముస్లింస్ను ఓటు బ్యాంక్ అని ఓట్లు అవసరం పడితేనే మసీదులకు వస్తూ ఉన్నారు, ఓట్లు అవసరం పడితేనే ఇళ్ళ దగ్గరకు వస్తూ ఉన్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో మీరు ఒక్కసారి ఆలోచించమని చెప్తా ఉన్నా, దాదాపు 2 సంవత్సరాల నుంచి కరోనాతో బాధపడుతూ ఉంటే నరేంద్ర మోడీ గారు ఇచ్చే బియ్యం ఏదైతే ఉన్నో ఇప్పటికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టదు, కేవలం కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. మరి ఇచ్చే బియ్యం హిందువులకు ముస్లింలకు క్రిస్టియన్స్ని కాదు, ఏ పేద ప్రజలు ఉంటే వైట్ రేషన్ కార్డు వాళ్ళకి ఇస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా చాలా ఛాలెంజ్ చెప్తా ఉన్నాం, ఈ దేశంలో బతుకుతుందా ఉన్నాం మనం. ఈ భారతదేశం వైపు ఇలా పాకిస్తాన్ చూస్తే మీరు చూస్తే టీవీలలో కనిపిస్తూ ఉంది మీకు, పాకిస్తాన్లో కూడా మోడీ లాంటి నాయకత్వం కావాలని కోరుకుంటా ఉన్నాం. ఒక కిలో పిండి కావాలంటే 450 రూపాయలు ఇప్పుడు అక్కడ ఆకలి కోసంతో ఎంతమంది నల్లాడుతుందో చూస్తూ ఉన్నారు. మరి ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో కూడా ఎలాంటి అరమరికలు లేకుండా కొన్ని పరిస్థితులు చూస్తే వాళ్ళ ఎంత దీనంగా పరిస్థితి తయారైంది. ఉగ్రవాదం ఎంతమంది ఎవరిని ఎందుకు చంపుతున్నారో తెలియదు. ఆ ఉగ్రవాదం చేపట్టి పాకిస్తాన్ మొత్తం అల్లకల్లోలమే, కిందికి పాకిస్తాన్ బంగ్లాదేశ్ కూడా కల్లోలం అవుతూ ఉన్నది. ఎస్ మేము ధైర్యంగా చెప్తాను, ఈ దేశంలో దేశాన్ని ప్రతి ప్రేమించే అది ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ ఇళ్ళకు హిందువులు కానీ అందరూ కూడా భారతీయ జనతా పార్టీ మద్దతు చేస్తారు, సపోర్ట్ చేస్తారు. కానీ ఈ దేశంలో ఉండుకుంటూ తీవ్రవాదానికి మద్దతు చేసి ఈ దేశానికి వ్యతిరేకం చేసే హిందువులు ముస్లింస్ క్రిస్టియన్లు అందరూ కూడా వ్యతిరేకిస్తాం, దీనిలో తప్పులేదు. ఈ దేశంలో ఉండుకుంటూ ఈ దేశాన్ని ప్రేమించాలనేది భారతీయ జనతా పార్టీ చెప్తూ ఉంది, మేము చెప్తా ఉన్నాం. దాంట్లో భాగంగా మరి చాలా వరకు కూడా పేదలు ఈ రోజు కాకుండా కూడా చాలా ఏదో సహాయానికి వస్తే చేస్తూ ఉన్నాం. మరి ఇంతకుముందు చెప్పినట్టు పేదరికం ఏదైతే ఉన్నదో దానికి కుల మతాలు లేవు, కష్టము ఆకలి బాధ అందరికీ కూడా ఒక్కటే సుద్వాద. మరి దాంట్లో భాగంగా ఈరోజు తీసుకునే వాళ్ళకు ఆ భగవంతుడు అందరికి కూడా మంచిగా చూడాలని, ఈ దేశం బాగుండాలి, మనందరం సమాజం బాగుండాలని, ఏ మతమైనా కానీ ఏ మత ధర్మాసారం